हेलो फ्रेंड्स, हाय, वेलकम टू मै चैनल कविता तेलुगु व्लॉग्स। इवाला नेनु वच्चेसि रवकेसरी चेसानु, चाला चाला बागुंटुंदि ना स्टाइल्लो। तप्पकुंडा चेयंडि मीरु। इंका प्रासेस चूसिस्तामु। ओके फ्रेंड्स, इप्पुडु चूडंडि, नेनु ओक गिन्ने पेट्टेसानु, स्टव् कूडा आन् चेस्तुन्नानु। నేను వచ్చేసి ఘీ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్. చూడండి, పెద్ద స్పూన్తోనే వేస్తున్నాను. దాదాపుగా మనకి 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుంది. మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది రవ్వ కేసరి. ఇది కొంచెం కరిగాక, వేడి చేసుకున్నాక జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాము గోల్డ్ కలర్ వచ్చేవరకు. చూడండి, వేడైంది. ఇప్పుడు నేను వేస్తున్నాను జీడిపప్పు, ఇంకా కిస్మిస్ వేస్తున్నాను. మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన తీసుకుందాం. అవి అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఘీలో. చూడండి, మనకి లైట్గా వస్తుంది కదా, కిస్మిస్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు నేను అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను అదే ఘీలో 1 కప్పు రవ్వ వేస్తున్నాను. చూడండి, రవ్వ మనకి మంచి స్మెల్, బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా కలుపుతూ ఫ్రై చేస్తుండాలి. అలానే వదిలేసామనుకోండి, అరగంట పోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. దాదాపు 10 మినిట్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి రవ్వ అనేది మొత్తం ఫ్రై అయిపోయింది. లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది కదా. చూడండి, ఉండర్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కేసరి అనేది. మీడియం ఫ్లేమ్లోనే, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి స్మెల్ వచ్చే వరకు, మనకి ఆ స్మెల్ రవ్వ వేగింది అనే స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను పక్కన వేరే గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను, వేడి వాటర్. చూడండి, మనకు వాటర్ ఒక్కసారి బాయిల్ అవ్వాలి. ఒకసారి బాయిల్ అయింది అని అంటే ఇంకా రవ్వలో వేసేసుకుందాము కొన్ని కొన్నిగా. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను. చూడండి, గరిటెతో నేను కొన్ని కొన్నిగా వేస్తున్నాను. మనకి వేడి వాటర్ వేయడం వల్ల రవ్వ అనేది తొందరగా కుక్ అవుతుంది. చాలా సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టుగా ఉంటుంది కేసరి. చాలా టేస్టీగా వస్తుంది వేడి వాటర్ వేయడం వల్ల. చల్ల వాటర్ అస్సలు వేయద్దు, మనకి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది చల్ల వాటర్ వేయడం వల్ల. మళ్ళీ తొందరగా కుక్ అవ్వదు, ఉడకదు తొందరగా. ఈ వేడి వాటర్ వేస్తే మనకి సాఫ్ట్గా వేడి పైన వేడి ఉంటుంది కాబట్టి మనకి ఉండలు అనేది అస్సలు ఉండదు. చూడండి, మొత్తం ఎలా మెల్ట్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు మనకి ఇది గట్టిగా అయిపోవాలి. ఈ రవ్వ మిశ్రమం అనేది మొత్తం గట్టిగా అయ్యాక అప్పుడు మనం పంచదార వేసుకుందాము. చూడండి, మనకి గట్టిగా అయిపోయింది.
పాన్ నుంచి సెపరేట్ అయింది కదా, అలా గట్టిగా అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి, షుగర్ ఎక్కువ తినే వాళ్ళు, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళైతే 1 కప్ రవ్వకి 1.5 కప్పు అయితే కరెక్ట్గా స్వీట్ ఎక్కువగా ఉంటుంది. మీడియంగా తినాలనుకునే వాళ్ళకి 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ చాలా సరిపోతుంది. ఇప్పుడు మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది చూడండి, మనకి జారుగా అయిపోతుంది. మనం ఉండలు లేకుండా, రవ్వ ముద్ద ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ కేసరి అంటేనే ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ ఆ కలర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి జీడిపప్పు ఇంకా కిస్మిస్ తీసుకున్నాను కదా ఫ్రై చేసినవి, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మన ఫుడ్ కలర్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి, అప్పుడే మనకి మంచి కలర్, ఇంకా అక్కడక్కడ కలర్ ఉండకుండా మొత్తం రవ్వలో మిక్స్ అయిపోవాలి. అక్కడక్కడ కలర్ ఉందనుకోండి, తినేటప్పుడు వస్తే అస్సలు అది ఎలానో అనిపిస్తుంది, తినాలని అనిపించదు. అందుకని మనం స్టవ్ పైన ఉన్నప్పుడే బాగా కలిపేస్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి కొద్ది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, కలపడం ఆపేస్తే మాడుతుంది కింద. ఒక 1-2 సెకండ్స్ అలా కలిపితే షుగర్ అనేది మొత్తం కరిగిపోతుంది అక్కడక్కడ ఉన్నా కానీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం మెల్ట్ అయిపోయింది కదా, కొద్దిగా దగ్గరికి అయిపోయింది రవ్వ అనేది. ఇప్పుడు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నేను ఘీ వేస్తున్నాను, పెద్ద స్పూన్తో వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి కొద్దిగా హై ఫ్లేమ్కి పెట్టేసుకొని మనం స్టవ్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి దీనికి. అప్పుడు మనకి గిన్నె నుండి మనకి ఈజీగా మూవ్ అవుతుంది, అంటుకోకుండా వచ్చేసింది మొత్తం రవ్వ కేసరి అనేది చూడండి. అదిగోండి, అస్సలు గిన్నెకి అంటుకోవట్లేదు. ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది చూడండి. మనకు ఆల్మోస్ట్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది చూడండి, ఎంత గట్టిగా అయిపోయింది, ఇట్లా సాఫ్ట్గా గట్టిగా. మనకి తినేటప్పుడు అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. చూడండి గిన్నెకి అస్సలు అంటుకోవట్లేదు, ఈజీగా వచ్చేసింది, మూవ్ అయిపోతుంది. చూడండి మనకి ఇంకా స్టవ్ ఆపేసేసాను, ఇంకా రెడీ అయిపోయింది రవ్వ కేసరి, ఇంకా సర్వ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్ చూడండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంటుంది. ఈ టిప్స్తోనే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు ఈ రవ్వ కేసరిని. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో మొదటిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.